ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అన్న పరిస్థితి ఉందని అక్క చెల్లెమ్మలకు స్వయం సహాయ సంఘాలుగా ఏర్పడి రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సుమారు 2200 కోట్ల రూపాయల నిధిని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిన పరిస్థితులు ఉన్నాయని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక గ్రామంలో తన స్వగ్రామంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి సంబంధించిన 400 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉందన్నారు. జగనన్న విద్యా కానుక అన్న పేరు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని తన తండ్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టైం నుంచి ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఈ విధంగా పేరు మార్చి తల్లుల ఖాతాలో డబ్బులు వేయడం వలన విద్యార్థిని విద్యార్థులను ఇబ్బంది పాలవుతున్నారని అన్నారు. కొంతమంది తండ్రులు ఆ డబ్బును ఖర్చు చేసే పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. ఫీజు కట్టకపోయినట్లయితే విద్యార్థులకు టెన్షన్ వస్తుంది, చదువు బాగా చదువుకోలేరని అన్నారు. రూపాయి రూపాయి పోగేసుకుంటున్నటువంటి నిధిని 2200 కోట్లు సుమారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పెట్టినటువంటి పరిస్థితి, మళ్లించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి యూనివర్సిటీస్కి సంబంధించినటువంటిది, నాగార్జున యూనివర్సిటీ, సారీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 400 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక ఎప్పుడో గత 30 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇందిరమ కాలం నుంచి ఇప్పటి వరకు బెనిఫిట్స్ అన్నింటినీ కూడా నిలుపుదల చేయండి. అలా నిలుపుదల చేయకపోతే వాలంటీర్ల మీద క్రమశిక్షణ తీసుకోవడమే కాకుండా ఆ నిధులు మీ దగ్గర వసూలు చేస్తామని చెప్పేసి ఒక సర్క్యులర్ ఇవ్వడం, అంటే ట్రయల్ అమాయక ప్రజలు శ్రీకాకుళం కాబట్టి ట్రయల్ అక్కడ వేద్దాం అనేటటువంటి ఆలోచనతో కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా ఆలోచన చేస్తుందంటే సామాన్యుడి దగ్గర ఒక పక్క సారాతోటి బ్రాందీని ఉపయోగించి విపరీతంగా సామాన్యుడి దగ్గర డబ్బులు గుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సామాన్యుడి దగ్గర నుంచి ప్రభుత్వం రాబట్టాల్సినటువంటి వీలున్న మేరకు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం రాబట్టి సంక్షేమ పథకాల పేరుతోటి ఒక ఓట్ బ్యాంక్ను ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి దురాలోచనతో ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇంకా దారుణం ఏంటంటే స్థానిక సంస్థలు పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 14వ ప్రణాళికా సంఘం నిధులు 15వ ప్రణాళికా సంఘం నిధులు మొత్తం వెనక్కి లాక్కొని వాళ్ళ ప్రభుత్వం ఇష్టానుసారంగా వాటిని దారి మళ్లించినటువంటి పరిస్థితి. అంటే పంచాయతీలో రేపు ఈ ఇటువంటి పరిస్థితుల్లో కనీసం డ్రైన్ చేయడానికి కానీ దానికి శానిటేషన్ చేయడానికి కానీ కనీసం జీతాలు ఇవ్వడానికి కానీ మంచినీటి సౌకర్యం ఏదైనా ముఖ్యంగా మరొక్కసారి నేను ప్రీతమ లబ్ధిదారు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ భ్రమల్లో పడకండి. ఎవ్వరు ఎక్కడ దేన్ని కూడా రద్దు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఇంటి బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 రూపాయి కూడా కట్టొద్దు. మీరు మీకు రేపు రాబోయేటటువంటి ప్రభుత్వం వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయడమే కాకుండా పూర్తి హక్కుతో కూడుకున్నటువంటి 1 రూపాయి ఖర్చు లేకుండా మీకు హక్కు పత్రాన్ని ఇచ్చేటటువంటి బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. కాబట్టి ఎక్కడైనా ఈ రకంగా మీకు రావలసినటువంటి బెనిఫిట్స్ని కాదని ఆఫ్ చేసినట్టయితే మా దృష్టికి తండే వాటిని మేము మీకు సహకరించి న్యాయపరంగా మీకు చెందేటటువంటి ప్రతి దాన్ని కూడా బెనిఫిట్స్ని కూడా మీకు అందే ప్రయత్నం మేము చేస్తాం, ఇప్పిస్తాం ఖచ్చితంగా. గొప్పగా ముఖ్యమంత్రి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ జగనన్న విద్యా కానుక అని చెప్పి ఒక కొత్తగా నామకరణం చేసి ఫీజు గత ప్రభుత్వాల్లో తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా కొనసాగించినటువంటి ఈ ఫీజు రియజ్మెంట్ కార్యక్రమాన్ని ఇవాళ కొత్తగా పేరు మార్చి జగనన్న విద్యా కానుక అని చెప్పి
ఇవాళ ఒక బటన్ నొక్కి తల్లులకు ఇస్తున్నాను నేను అకౌంట్లోకి అని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల కూడా విద్యార్థులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో విద్యా సంస్థలకు ఇచ్చేవారి ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది డైరెక్ట్గా విద్యార్థి ఎక్కడ ఇబ్బంది పడకుండా అతనికి ఫీజు ఇచ్చినా ఇవ్వకపోయినా అతను కట్టాడో కట్టలేదో ప్రభుత్వం ఇచ్చిందో ఇవ్వలేదో అనే సమస్య లేకుండా హాయిగా అతను మెంటల్ టార్చర్ లేకుండా చదువుకునేటటువంటి అవకాశం ఉండేది. ఇవాళ ఎప్పుడైతే తల్లుల అకౌంట్లోకి ఇట్లా లేశారో నేను అందరినీ అన్నా కొంతమంది తండ్రులు దాన్ని పక్కదారి పట్టించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఫీజు కట్టకపోయినట్టయితే ఆ విద్యార్థి మీద టెన్షన్ వస్తుంది, పక్కకు పెడతారు.